కాకినాడ రామకృష్ణారావుపేట మునగాలవారి వీధిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయం వద్ద స్వామివారి దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి యువజన సంఘం సారథ్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పప్పు శ్రీనివాస్ శ్రీవాణి దంపతులు పీఠలపై కూర్చుని వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పప్పు వీరకుమార్, కొప్పుల భద్రం, డి మున్ని, కాళ్ళ చిన్న, కాళ్ళ రమేష్, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మాంగళ్యగౌరి ప్రాణిపూర్వక నీలలోకి గౌరి ప్రాణంగే నమోమి శ్రీభవగామనేమృదాన ఆసనం సమర్పయామి అశ్వధూర్ణామ్యా కొప్పుల భద్రం గారు అండి. హలో స్థానిక రామకృష్ణారావుపేటలో మునగలవరి వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి 1975 స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో చాలామంది దాతలు విరాళించి ఈ కార్యక్రమంకు సాయం చేస్తారు. ఈ మెయిన్ ఈ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్లు ద్వారా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారు. కళ్యాణ మహోత్సవానికి జరిపించే దాతలు పప్పు శ్రీనివాస దంపతులు, అలాగే ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా 32 డివిజన్ కార్పొరేటర్ రోకళ్ళ సత్యనారాయణ గారు రావడం మాకు అందరికీ ఒక వెన్ను మొక్కలాగా అందరికీ సహకరించడం మా కమిటీ సభ్యులకు అదృష్టం. ఈ కమిటీ సభ్యులైనటువంటి మెయిన్ కొప్పుల వీరభద్రరావు గారు, కాళ్ళ మున్ని గారు, తర్వాత కాళ్ళ రమేష్ గారు, పప్పు వీరకుమారి పాలు.